ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి. ఆఫీస్ వర్క్ బాగా బిజీ అయిపోయింది, సో దానివల్ల నేను వీడియో పెట్టలేకపోతున్నాను. బట్ కానీ ఈరోజు చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ చూస్తున్నారండి వీడియో, కొంచెం లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఆ వ్యూస్కి సబ్స్క్రిప్షన్స్కి సంబంధమే లేదు, నేనేం మిమ్మల్ని భయపెట్టట్లేదు కదా, జస్ట్ ఉపయోగపడే విషయాలు నేను చెప్తున్నాను మీ అందరికీ. కొంచెం లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, అట్లానే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అబ్బా. సో ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. ఏంటంటే ఆ టాపిక్ బేసిక్గా మనకి అందరం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాం, అంటే యూజ్ చేస్తూ ఉంటాం హాబీస్గానో లేకపోతే ఖాళీ టైంలో, లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్. ఇవి ఈ రోజు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కరెంట్ సినారియోలో మనకి ట్రెండింగ్లో ఉన్న ఏవైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటంటే బేసిక్గా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్. సో ఈరోజు నా మెయిన్ కాన్సెప్ట్, మనకి బేసిక్గా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్లో. మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి అంటే ఒకళ్ళ డేటాని ఇంకొకరు తారుమారు చేయటం, తర్వాత ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాటిని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో మ్యానిపులేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్నే మనం ఏమంటాం అంటే టెక్నికల్గా అటాకింగ్ అంటాం. ఈ అటాకింగ్ అనేది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎలా జరుగుతుంది, లైక్ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఈరోజు నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. ఇది మన మహేష్ బాబు వన్ సినిమా ఉంది కదండి, వన్ నేనొక్కడనే, ఆ సినిమా లాంటిది. మీరు ఎక్కడన్నా స్కిప్ కొట్టారంటే మీకు డిస్కనెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది నా ఒక హంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే దీంట్లో చాలామందికి చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికోసం నేను ఎంతో రీసెర్చ్ చేసి చాలా రోజుల నుంచి డేటాని కలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. సో ఈరోజు మనం వీడియోలోకి స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఎలా జరుగుతుంది అటాకింగ్ అనేది, తర్వాత యూట్యూబ్, బేసిక్గా ఈరోజు నేను యూట్యూబ్లో అసలు ఈ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందనేది చెప్దాం అనుకుంటున్నాను మీకు. అలానే టైం సరిపోతే నా రీసెర్చ్ ఇంకా చేస్తూ ఉన్నాను వేరే వాటి మీద, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్ మీద కూడా. సో అది కూడా ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సినంత మొత్తం వచ్చిన తర్వాత సో నేను వాటి మీద కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ మాత్రం ఈరోజు యూట్యూబ్లో ఈ మ్యానిపులేషన్ అనేది ఎలా జరుగుతుంది, సో అటాక్ ఎలా చేస్తున్నారు, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు థంబ్నైల్లో చూసిన విధంగా ఈ ఇన్ఫర్మేషను ఇంతవరకు తెలుగు ప్లాట్ఫామ్లో, మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఎవ్వరూ చెప్పలేదు, ఎక్కడా నేను చూడలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో ఫ్రెండ్స్. అసలు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లో మనకి మ్యానిపులేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా అటాక్ చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, ఒకరోజు నేను యూట్యూబ్లో, అసలు దీన్ని రీసెర్చ్ చేయడానికి మెయిన్ కారణం యూట్యూబ్లో అలా నేను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నాకు వాల్ మీద ఒక వీడియో కనిపించింది. సో ఆ వీడియో చూసి ఎందుకో చాలా డిఫరెంట్గా, వేర్డ్గా అనిపించింది. సో సరే అని చెప్పి ఆ వీడియోని ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తే చాలా షాకింగ్ ఫ్రెండ్స్. అసలు ఆ వాయిస్ నార్మల్గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, ఒక హ్యూమన్ బీయింగ్ వాయిస్ ఎలా అయితే వస్తుందో అలా లేకుండా ఆ వీడియో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ రోబోటిక్ వాయిస్, ఒక రోబో వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది. సో సరే అసలు ఏంది ఇలా ఉంది వీడియో అని చెప్పేసి నేను దానికి వచ్చిన రికమెండేషన్స్, సజెషన్స్, వీడియోస్ చూస్తూ వెళ్తుంటే సేమ్ కంటెంట్, సేమ్ వీడియోస్, సేమ్ యాజ్ ఈజ్ ఉంది. సో అలా వన్ బై వన్ నేను ప్లే చేసుకుంటూ వెళ్ళాను. ప్లే చేసుకుంటూ వెళ్తే సేమ్ కంటెంట్ ఫ్రెండ్స్, యాజ్ ఈజ్ సేమ్ అదే కంటెంట్ ఉంది, బట్ వాయిస్ మాడ్యులేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆ ఇమేజెస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు జస్ట్ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఒక సైడ్ ఉండాల్సిన ఇమేజ్ ఇంకొక సైడ్ అట్లా చేంజెస్ చేసి సేమ్ అదే కంటెంట్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫేక్ ఛానల్స్లో అప్లోడ్ చేశారు. సో అక్కడ నేను స్టార్ట్ చేశాను, అసలు ఏంటి ఇది ఎలా జరుగుతుంది, ఏంటని యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే క్రమంలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేశాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు చూద్దాం మనం, అసలు ఆ ఛానల్స్లో ఎలా వస్తుంది, ఏంటి డేటా అనేది. Breaking news, Mankos. After Trump sends note to Ginsburg, he breaks silence on plan for Supreme Court. After Trump sends message to RBG, he breaks silence on big plans for Supreme Court. After Trump sends note to Ginsburg, he breaks silence on plan for Supreme Court. After Trump sends note to Ginsburg, he breaks silence on plan.
సో మీరు వీడియోస్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్లే చేసినవి. సో బేసిక్గా అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అని మనకు తెలిస్తే ఆ వీడియోస్ని వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేశారు, ఎలా దాన్ని మ్యానిపులేట్ చేశారు అల్గారిథంను మనకు తెలుస్తుంది. బేసిక్గా ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ మీద ప్రతి యూట్యూబ్ వీడియోని యూట్యూబ్ ఏం చేస్తుందంటే పిక్సెల్స్గా డివైడ్ చేసి ప్రతి పిక్సెల్కి ఒక కలర్ కోడ్ ఇస్తుంది. ఆ కలర్ కోడ్ని ఏం చేస్తారంటే మనకి బేసిక్గా ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. జనరల్గా ఈ కలర్ కోడ్ వాల్యూస్ మొత్తాన్ని తీసుకొని ఒక హ్యాష్ ఫంక్షన్ని బేసిక్గా డిఫైన్ చేసుకుంటారు. సో ఆ హ్యాష్ ఫంక్షన్ ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు ఈ నెక్స్ట్ స్క్రీన్లో మీరు చూడండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఈ కలర్ కోడ్ వాల్యూస్ మొత్తాన్ని ఆ పర్టికులర్ హ్యాష్ ఫంక్షన్ అనేది తీసుకొని దాన్ని ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి దానికి మనకి హ్యాష్ కోడ్ని ఇస్తుంది. ఈ హ్యాష్ కోడ్ ఏం చేస్తుందంటే మనకి యూట్యూబ్లో ఉన్న ఆల్రెడీ అప్లోడెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ యూట్యూబ్ అప్లోడెడ్ వీడియోస్ మొత్తాన్ని కంపేర్ చేస్తుంది. సో ఎట్లా కంపేర్ చేస్తుంది అంటే ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి హ్యాష్ కోడ్ ఇలానే జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ హ్యాష్ కోడ్ని యూట్యూబ్ డేటాబేస్లో ప్రతి వీడియో యొక్క హ్యాష్ కోడ్తో కంపేర్ చేస్తుంది. ఇలా కంపేర్ చేసి డూప్లికేట్ వీడియో ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి యూట్యూబ్ దాన్ని డిలీట్ చేస్తుంది. ఈ లాజిక్ని పట్టుకొని ఈ అటాకర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అది ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి లైవ్ ఎగ్జాంపుల్. దీంతో మీకు యూట్యూబ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది, ఎలా మ్యానిపులేట్ చేస్తారో క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, నార్మల్ ఇమేజ్. సో రైట్ హ్యాండ్ సైడ్ చూడండి జూమ్డ్, అంటే అది కొంచెం జూమ్ చేసిన ఇమేజ్. సో బేసిక్గా ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ ఎలా తీసుకుంటుంది పిక్సెల్స్ అంటే, ఇప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నా టీషర్ట్ మీద నుంచి నేను ఒక పిక్సెల్ ఐడెంటిఫై చేశాను. అట్లానే నా పైన మీరు అక్కడ కోఆర్డినేట్స్ ఐడెంటిఫై చేసుకోండి. నా పైన ఇక్కడ ఎలా వచ్చింది, నా హెయిర్ మీద ఒక కోఆర్డినేట్ వచ్చింది. బట్ సేమ్ ఇదే ఇమేజ్ని నేను కొంచెం జూమ్ చేస్తే అది బేసిక్గా పిక్సెల్ ఎక్కడ వచ్చింది, నా షర్ట్ కాకుండా నా షర్ట్కి బ్యాక్ సైడ్ ఉన్న టెయిల్ మీద వచ్చింది. అట్లానే ఇక్కడ మీరు చూస్తే నా ఫోర్ హెడ్ మీద వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ హెయిర్, బికాజ్ ఎందుకంటే నేను ఆ ఇమేజ్ని జూమ్ చేశాను కాబట్టి. ఇక్కడ కింద కలర్స్ చూసారంటే ఈ రెండింటికి కలర్స్ డిఫరెంట్ ఉంది. సో తర్వాత నార్మల్ సైడ్ టూ కలర్స్ చూడండి కింద నేను ఐడెంటిఫై చేసింది. అలానే జూమ్డ్ సైడ్ చూడండి ఈ టూ కలర్స్ మ్యాచ్ అవ్వలేదు. సో అంటే ఏంటి, ఇక్కడ యూట్యూబ్ అల్గారిథం బేసిక్గా ఈ రెండు ఫొటోస్ డిఫరెంట్ అనుకుంటుంది. అలానే వీడియోస్ని కూడా ఈ టూ వీడియోస్ని ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేసేవాళ్ళు నార్మల్ వీడియోని వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఇమేజ్ని బెండ్ చేయటం కానీ, ఐ మీన్ రొటేట్ చేయటం కానీ, లేదు అంటే ఆ ఇమేజ్ని కొంచెం జూమ్ చేసి వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ కంటెంట్ని మోడిఫై చేసుకొని వీళ్ళు అప్లోడ్ చేస్తారు. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం అర్థం కాదు, యూట్యూబ్ అల్గారిథంకి అర్థం కాదు ఎలా, సో ఈ రెండు వీడియోస్ ఒకటే కాదు అని చెప్పి. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఈ రెండింటికి హ్యాష్ కోడ్ డిఫరెన్స్ ఉంటుంది, వీడియోస్ సేమే బట్ కానీ ఈ జూమ్ చేయటం వల్ల, వాటిని రొటేట్ చేయటం వల్ల, ఈ పిక్సెల్స్ రాంగ్గా క్యాలిక్యులేట్ అవ్వడం వల్ల మనకు టూ డిఫరెంట్ హ్యాషెస్ వస్తాయి. ఈ టూ డిఫరెంట్ హ్యాష్ కోడ్స్ వల్ల మనకి యూట్యూబ్ అల్గారిథం పనిచేయదు. సో ఇది ఈ పర్టికులర్ దీన్ని బేస్ చేసుకుని ఈ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ అల్గారిథంని మ్యానిపులేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలానే మనకి ఫేస్బుక్లో, ట్విట్టర్లో అలానే మనకి జరుగుతూ ఉంది. సో వాటిని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను, కానీ దీనికి చాలా చాలా రీసెర్చ్ చేయాల్సిన పని ఉంది ఫ్రెండ్. నేను మీకు రీసెర్చ్ చేసి దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరికి నార్మల్ లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలి అనే దానితో దీన్ని వీడియోని చాలా ఎగ్జాంపుల్స్ పెట్టి చాలా చాలా సాఫ్ట్గా అతి సరళమైన పద్ధతిలో ఈ వీడియో తీయడం జరిగింది. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకటే నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఈ వీడియో ద్వారా ఒకటే ఫ్రెండ్స్, ఎవరైతే ఈ అటాకింగ్కి పాల్పడుతున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మీ హార్ట్లో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం అండి. సో ఒకసారి మీరు చూడండి, ఒక వేరే వాళ్ళ దానిని మీరు తీసుకొని చేయడం అనేది, డబ్బులు సంపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి, జస్ట్ ఇదేం లేదండి, మీ కంటెంట్ని ప్రతి ఒక్కళ్ళు గొప్పనండి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటకు తీయడానికి ట్రై చేయండి. మీ కంటెంట్ని మీరు యూజ్ చేయండి, మీ కంటెంట్ని మీరు అప్లోడ్ చేయండి. సో ఇది చాలా ఇట్లా చేయటం వల్ల మనకి మన అందరికీ మంచిది. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ విధంగా చేయటం వల్ల మనం దొరకట్లేదు యూట్యూబ్కి, యూట్యూబ్ అల్గారిథంని మనం మ్యానిపులేట్ చేస్తామని అనుకుంటున్నాం, కానీ దొరికిన రోజు వస్తుందండి, అది దొరికిన రోజు మాత్రం ఛానల్ మొత్తం టెర్మినేట్ అవుతుంది. సో ఎందుకు ఫ్రెండ్స్ అంత దారికి తెచ్చుకోవడం,
హ్యాపీగా మనకున్న కంటెంట్ని మనం ఉన్న క్రియేటివ్ స్కిల్స్లో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి హ్యాపీగా చూపెడదాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వస్తాడు మీ మణికంట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. సో నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. సో అట్లానే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పిన విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, అప్పటివరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.